వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ సభ ముఖ్యంగా నమస్కారం. నమస్తే తెలంగాణ. చాలా రోజుల కళ ఫలించింది, తెలంగాణ ప్రజల కళ ఫలించింది. అలంగారాయణ గారు చివరి మాటలుగా మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో ఒక మాట చెప్పారు, ఇది శిశువు, ఈ శిశువుని మీరు ఆదరించాలి, ఎత్తుకోవాలి, హత్తుకోవాలి అని కాదు. నిజమే, ఇది శిశువే కానీ 600 అమరుల ప్రాణాలు ఆయుష్ పోసుకొని పుట్టిన శిశువుని. ఈ పత్రికలో కనిపించే ప్రతి అక్షరంలో 600 అమరుల ఆశయాలు కనిపించాలి, ప్రతి పేజీలో వారి కోరికలు తీరాలి. ఈ కోరిక తీరని కోరిక కాదు. రాబోయే రోజుల్లో తెలంగాణ పత్రిక, నమస్తే తెలంగాణ, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి, ఎవరైతే ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించారో, ఎవరైతే ఉద్యమం కోసం ఉద్యోగాలు వదులుకొని ఉద్యమించారో, ఎవరైతే ఉద్యమం కోసం కోర్టులు బహిష్కరించి న్యాయం కోసం వీధుల్లో పోరాడారో, వారందరి ఆశయాలు ఈ పత్రిక ద్వారా తీరుతాయి. ఈ పత్రిక వారి ఆశయాలను చూపిస్తుందని, వారి ఆశయాలను రాస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.